ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఆనాడు అనేక మంది సాధారణ కార్యకర్తలు నడిచారు. నాటి సామాన్యులు అనేక మందిని కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేడు అసామాన్యులుగా రాష్ట్ర నేతలుగా తీర్చిదిద్దారు. ఇది తెలంగాణలో మాత్రమే సాధ్యమైన అద్భుతం. సీఎం కేసీఆర్ శిఖరాయమానమైన ఔన్నత్యానికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన వారిలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ ఇలా వీరంతా సామాన్యులే. కానీ ఉద్యమంలో వారి చైతన్యాన్ని గమనించిన సీఎం కేసీఆర్ ఏడేళ్ల క్రితం వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించడంతో పాటు గెలుపొందిన వెంటనే మంత్రుల్ని చేసి గౌరవించారు. కేసీఆర్ కేబినెట్ లో, తెలంగాణ ప్రభుత్వంలో, శాసనసభలో, మండలిలో, కార్పొరేషన్లలో, వివిధ పదవుల్లో ఉన్నవారంతా ఏడేళ్ల క్రితం వరకు అత్యంత సామాన్యులే. ఎలాంటి రాజకీయ అనుభవం లేనివారే. వారికి గుర్తింపునిచ్చి ప్రభుత్వంలో, పరిపాలనలో భాగస్వాముల్ని చేసిన గొప్ప మనసు సీఎం కేసీఆర్ది. ఇక 2001 కంటే ముందు సాధారణ న్యాయవాదిగా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన క్షణం పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగకుండా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆయనకు 2 సార్లు మంత్రి పదవిని అందించారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన న్యాయవాది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 2001లో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించిన వెంటనే ఆయన వెన్నంటి నడవాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అటు ఉద్యమ సమయంలో సాధారణ కార్యకర్తగా అత్యంత నిబద్ధతతో పనిచేసిన మహమూద్ అలీ ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక దళితుడైన కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ తానుగా మలుచుకున్న ఉద్యమ నాయకుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా చీఫ్ విప్ కావడంతో పాటు కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవిని కూడా చేపట్టారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ను రాష్ట్ర మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. పసునూరి దయాకర్ కు సీఎం కేసీఆర్ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఇప్పుడున్న చాలా మంది యువ నేతలకు అవకాశం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. బాల్క సుమన్, గ్యాదర్ కిషోర్, ఎర్రోల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, చిరుమల్ల రాకేష్, వాసుదేవరెడ్డి, పిడమర్తి రవి, బాబా ఫసియుద్దీన్, విద్యాసాగర్ ఇలా ఒక్కరేమిటి విద్యార్థులకు దిక్సూచిగా నిలిచి వేలు పట్టుకుని ఉద్యమాల వైపు నడిపించిన నాయకుడు కేసీఆర్. వీరే కాకుండా తెలంగాణలో మహిళా నాయకురాలను కూడా తయారు చేసింది టిఆర్ఎస్. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో మహిళలకు అనేక అవకాశాలు ఇచ్చి వారిని గెలిపించారు. పద్మా దేవేందర్ రెడ్డిని ఎమ్మెల్యేను చేశారు. అనంతరం ఆమెకు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. అలాగే ఆలేరు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కూడా ఇదే తరహా. ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తూనే ఉన్నారు సీఎం కేసీఆర్. 2001లో పార్టీ మొదలైన తర్వాత సోలిపేట రామలింగారెడ్డికి 2004 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆర్ సత్యనారాయణను ఎమ్మెల్సీగా గెలిపించారు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుణ్ణి చేశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లాల ఓదెలు కూడా పూర్వాశ్రమంలో జర్నలిస్టే. 2018 ఎన్నికల్లో ఆందోళ్ ఎమ్మెల్యేగా జర్నలిస్టు చంటి క్రాంతికిరణ్ ను గెలిపించారు. మరోవైపు ప్రస్తుతం మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పూర్వాశ్రమంలో ఒక ఉపాధ్యాయుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే కళాకారులతో ప్రత్యేకంగా సాంస్కృతిక సారథి ఏర్పాటు చేశారు. దీనికి బాలకిషన్ సారథ్యం వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండ్రాయి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గాంధీ నాయక్ను రాష్ట్ర గిరిజన సహకార సంస్థకు తొలి చైర్మన్ గా నియమించిన ఘనత సీఎం కేసీఆర్ది. ప్రొఫెసర్ సీతారాం నాయక్ కు ఎంపీగా అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పాపిరెడ్డిని ఉన్నత విద్యామండలికి చైర్మన్ చేశారు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలుగా నియమితులైన సుమిత్ర ఆనంద్ కూడా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారే.
ఉద్యమనేత దేవీ ప్రసాద్ ను బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. అలాగే పీపుల్స్ వార్ అగ్ర నాయకుడిగా ఉండి జనజీవన స్రవంతిలోకి వచ్చిన నారదాసు లక్ష్మణరావును ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, పెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, మాజీ ఎమ్మెల్సీ కరణి ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే టీఆర్ఎస్ చెట్టు నీడను ఎదిగిన వారు రాష్ట్రంలో వందల మంది ఉన్నారనడంలో సందేహం లేదు.